ఒక సినిమాకి ముగ్గురు మెయిన్ క్యారెక్టర్స్ అయితే ఉంటారు. ఒకటి వచ్చేసరికి హీరో, ఒకటి వచ్చేసరికి హీరోయిన్, లాస్ట్ వచ్చేసరికి విలన్ అన్నమాట. వీటన్నింటిలోకి మెయిన్ క్యారెక్టర్స్ అంటే హీరో హీరోయిన్ అని చెప్పుకోవాలి. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంత బాగుంటే అంత బాగా లవ్ సీన్స్ వచ్చి మెయిన్గా అసలు హీరో హీరోయిన్ జోడీకి సపరేట్గా ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకి చెప్పాలంటే మహేష్ బాబు గారు, శృతి హాసన్, ప్రభాస్ గారు, అనుష్క, ఇలా చాలా జోడీలు అయితే ఉన్నాయి. సో మీకు ఏ హీరో హీరోయిన్ జోడీ ఎక్కువ ఇష్టమో కింద కామెంట్ చేయండి. సో మన టాపిక్లకు వెళ్తే, మహేష్ బాబు గారు ఒక హీరోయిన్తో సినిమా చేసి అది సూపర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ అదే హీరోయిన్తో కొత్తగా ఒక మూవీ అయితే చేయబోతున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఏంటి, ఆ సినిమా ఏంటో తెలుసుకున్న ముందు ఎప్పటికొచ్చి మన ఛానల్ వరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం లేట్ చేయకుండా టాపిక్లకైతే వెళ్ళిపోదాం. నిజంగాన హీరోయిన్ పేరు వింటాను వెంటనే మీరైతే హ్యాపీగా ఫీల్ అవచ్చు, కానీ అక్కడే ఉందొక భయంకరమైన ట్విస్ట్ ఆ సినిమా అనమాట. ఆ సినిమాకి హీరోయిన్ కరెక్టా కాదనేది మీరైతే చూసి చెప్పాల్సి ఉంటుంది. ఇంకా ఆ హీరోయిన్ ఎవరో కాదు, రీసెంట్గా నా బ్లాక్ బస్టర్ మహేష్ బాబు గారు మూవీ అయిన సర్కార్ వారి పట్ల హీరోయిన్ కీర్తి సురేష్ తోటి మళ్ళీ మహేష్ బాబు గారు ఒక మూవీ అయితే చేయబోతున్నారు. నిజంగా జోడీ చాలా బాగుందని చెప్పుకోవాలి. స్టార్టింగ్లోని బాగాలేదని చాలా కామెంట్స్ వచ్చినా రిలీజ్ తర్వాత పేరుకి ఫ్యాన్స్ కూడా పెరిగారు. సో మరి అక్కడి వరకు బాగానే ఉంది, కానీ అక్కడ వచ్చింది ట్విస్ట్. మనకి మహేష్ బాబు గారితో పాటు హీరోయిన్గా కీర్తి సురేష్ గారు నటించిపోయే మూవీ వచ్చేసరికి రాజమౌళి గారి మూవీ అనమాట. ఇదే నిజంగా టెన్షన్ వచ్చేలా చేస్తుంది. అంత ప్యాన్ వరల్డ్ మూవీకి ఏ బాలీవుడ్ హీరోయిన్ హాలీవుడ్ హీరోయిన్ తీసుకోకుండా కీర్తి సురేష్ని ఎందుకు తీసుకుంటున్నారు అని ఒక వర్గం వాళ్ళంటే, లేదు ఆ పేరే బాగుంటుందని కొంతమంది అంటున్నారు. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని వీళ్ళు కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బై ఫ్రెండ్స్, స్టే ట్యూన్డ్ తెలుగు ఇండియన్ మీడియా ఛానల్. జై హింద్, బై బై నౌ.